హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియోస్ వెంట వెంటనే రావట్లేదు కదా వచ్చే ఉంటుంది మీకు ఆ డౌట్ అయితే ఖచ్చితంగా ఎందుకు రావట్లేదు అంటే ఆ టాపిక్ కోసమే మాట్లాడుతున్నామని ఆ విషయం చెప్పాలనే మీ ముందుకైతే వచ్చానండి ఏదో ప్రతిసారి వీడియో కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ఒక వన్ వీక్ ఏదో ఒకసారి బ్రేక్ పడుతుందండి నా విషయంలో ఎందుకో మళ్ళీ అర్థం కావట్లేదు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అదే బాగా పోతూ ఉంటుంది అలా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ విని బంధువుల్లోనా ఏదో ఓపిక లేనట్లు ఇంకొక రకంగా వేరే రకంగా చాలా డిలే అయిపోతుంది నాకైతే వీడియోస్కి షో నుంచి ఒక 2-3 ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను అవేవో చూపిస్తానండి నేను అప్పుడప్పుడు అలా నేనైతే ఆర్డర్ పెట్టుకుని ఉంటాను అన్నీ ఒకసారి ఇలా వీడియో చేయొచ్చు అన్నట్లుగా కొన్ని అయితే నాకు నచ్చక ప్రొడక్ట్స్ అయితే రిటర్న్ కూడా పెట్టేశాను ఒక 2-3 అయితే అలా పంపించేశానండి నాకు నచ్చనివి ఇమేజ్లో ఒకలాగుంటాయి మనకి డైరెక్ట్గా చూసేపాటికి ఒకలాగుంటాయి మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి రిటర్న్ అయితే పంపించేశాను కావాల్సినవి అయితే నచ్చినవి అయితే పెట్టుకున్నాను అవి అయితే చూపిస్తాను ఈ వీడియోలో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి ఆ ఒక లైక్ చాలా యూజ్ఫుల్ అండి ఎందుకంటే ఒక లైక్ చేయడంతో చాలామందికి వీడియో వైరల్ అవుతుందన్నమాట అందుకనే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఏమైనా నా గురించి క్వశ్చన్స్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు ఫ్రెండ్స్ నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే మరి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేస్తాను ఫస్ట్ అయితే మా చిన్ని షూస్ చూపిస్తారండి చాలా ఇష్టంగా పెట్టుకుంది మా పాప అయితే ఇవి టాక్స్ అంటారంట దీనిలో పేరు కానీ దానిపైన అయితే మీషోలోనే నేను రెగ్యులర్గా తెప్పించుకోవడం అయితే మీషోలోనే నేను అప్పుడప్పుడు వేరే యాప్లో కూడా వెబ్సైట్లో కూడా తెప్పిస్తుంటాను కానీ ఎక్కువైతే మీషో నుంచే తెప్పించుకుంటుంటానండి దాంట్లో క్లాక్స్ అని ఉన్నాయి మా పాప అయితే క్రాక్స్ అంటుంది వీటిని ఇవండి చాలా బాగా నచ్చాయి నాకు కూడా ఇవి బాయ్స్ వేసుకునేలాగా ఉన్నాయి కదా అంటే కూడా వినకుండా మెయిన్గా ఇవైతే అమ్మాయిలవేనండి గర్ల్స్వే ట్రెండ్ అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏవేవో పిల్లలకి అయితేను నాకు కూడా చూడగానే చాలా బాగా నచ్చాయి అసలు కానీ 8 ఇంచెస్ మా పాపది షూ సైజ్ అయితే ఇది 8 ఇంచెసే పెట్టాను కానీ కొంచెం తక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది మరి కానీ రిటర్న్ పెట్టుకోకుండా అట్లనే పెట్టేసింది మళ్ళీ ఏం చేస్తుందో అర్థం కాదు కానీ చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇలాంటివి ఇక్కడ లోకల్లో కూడా దొరకవండి షాప్లో ఇలాంటి వెరైటీస్ కూడా ఈ సైజుల్లో దొరకవు ఇక్కడ అదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇదండి డ్రెస్ నేను డ్రెస్ రేయాన్ అని ఉంది కానీ అక్కడ రేయాన్ క్లాత్ అయితే కాదు ఇది కాటన్ క్లాత్ కానీ పర్వాలేదు బాగుంది అని అనిపించింది నాకు నా సైజ్ అయితే 2XL కానీ అటు ఇటు కొంచెం లూజ్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోగలను నేను ఇదండి పర్వాలేదు అనిపించింది నాకు ఒకటి సోఫా కవర్ అండి సోఫాస్ పైన కవర్లు తెప్పించాను ఇవైతే చాలా బెస్ట్ అనిపించింది నాకైతే ఆ ప్రైజ్కి ఇది చాలా బెస్ట్ అనిపించింది రేపు మార్చుతానండి నేను సోఫా పైన కవర్స్ వేసిన తర్వాత పిక్ చూపిస్తాను అలా అయితే అర్థమవుతుందండి ఇలా 6 సీటర్స్ మనం కూర్చునే ప్లేస్లో వచ్చింది వెనకాల వీపు భాగం ఉంటుంది కదా అక్కడ కూడా 6 పీసెస్ అయితే ఇలా మంచిగా చూడడానికి కట్ వర్క్తో ఉంది సోఫా కవరు ఇదైతే 500 చేంజ్ ఏమో పడిందండి ఇది వచ్చి నాకు ఒక 10 డేస్ అయింది అన్నీ ఒకసారి చూపించాలనే ఉద్దేశంతో అయితే షేర్ చేయలేదు ఇన్ని రోజులు చాలా బాగుంది దీనికి తోడు మనకి టీపాయ్ ఉంటుంది కదా టీపాయ్ కూడా కవర్ ఇచ్చారండి నేనైతే ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ పిక్లో ఇచ్చారనమాట నేనేం చూడడానికి ఇమేజ్లో అలా ఉందేమో అనుకున్నాను కానీ ఇచ్చారండి సో టీపాయ్ కూడా
ఇలా మంచిగా నాకైతే ఇది బాగా నచ్చింది సోఫాతో పాటు ఇది కూడా సెట్స్లో ఇచ్చారు కాంబినేషన్తో బాగుంటుంది ఎప్పుడైనా ఫెస్టివల్ అప్పుడు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు చూడడానికి మంచిగా ఉంటుంది హాల్లో వేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది మా సోఫా కలర్ కాంబినేషన్తోనే సెలెక్ట్ చేసుకున్నానండి నేను బ్రౌన్ ఉంటుంది క్రీమ్ కలర్ ఉంటుంది కదా మా సోఫాకు అలానే నేను ఇదైతే ఈ కలర్ కాంబినేషన్తో సెలెక్ట్ చేసుకున్నాను ఇంకొకటండి చపాతీ మేకర్ అని తీసుకున్నాను పూరి మేకర్ అని తీసుకున్నాను ఒక్క నిమిషం చూపిస్తాను దాన్ని కూడా కొన్ని కొన్ని అయితే సరిగా మనం అనుకున్నట్లా వస్తుండవండి సన్ రైజ్ ఎక్కువ వస్తుందండి ఈ రూమ్లో నాకు ఈ వీడియో చేసుకోవడానికి ఈ రూమ్లోనే అయితే కంఫర్ట్గా ఉంటుంది ఈవినింగ్ కదా వీళ్ళు పని వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు సౌండ్ అయితే లేదు సన్ రైజ్ వస్తుందని కట్టం వేశాను లాస్ట్ వీడియోలో చీరల కలెక్షన్లో ఎక్కువ సన్ రైజ్ పడుతుందండి నాకు ఆపోజిట్ కిటికీ ఉంటుంది నా కటన్ను వేయకుండా షూట్ చేసినందుకు ఎక్కువ సన్ రైజ్ సన్లైట్ పడినట్లు అనిపించిందండి అందుకే క్లోజ్ చేసి వచ్చేసాను చపాతీ మేకర్ ఇది అని తీసుకున్నాను ఇమేజ్లో కొంచెం పర్వాలేదు అన్నట్లు పూరికి మెయిన్గా అవసరం ఉంటుంది అన్నట్లు తీసుకున్నానండి అలానే మనం కుడుములు కానీ కజ్జికాయ కానీ చేసుకోవచ్చు అని ఇక్కడ కూడా ఒక పార్టీలా ఇచ్చారు కానీ కొన్ని కొన్ని మోసపోతాము మోసపోవడం కాదు అలా బోల్తా పడడం అంటారు కదా అలా అండి వచ్చిన తర్వాత ట్రై చేశాను కొంచెం చిన్న గోధుమ పిండి పెట్టేసి ఏం పెద్ద అంతగా అయితే యూజ్ అవ్వదండి ఇది మనం ఎంత ప్రెస్ చేసినా దీని వెడల్పు అయితే రాలేదు నాకు మరీ చిన్నగా ఉందండి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే చాలా చిన్నదైతే ఉంటుంది కాబట్టి దీన్ని రిటర్న్ పెట్టమని చెప్పాను మా పాపకి ఆ పాప పెట్టలేకపోయింది మర్చిపోయి అలానే నేను రిటర్న్ పెట్టింది కదా అని ఒక వన్ వీక్ దాకా ఎదురు చూస్తూనే ఉన్నాను రిటర్న్ తీసుకుపోతారు కదా పికప్ చేసుకుంటారని కానీ రాలేదండి నేను కస్టమర్ కాల్ ఉంటుంది కదా మీషోలో వాళ్ళకి చేస్తే అవైలబుల్ ఇది డేట్ అయిపోయిందండి రిటర్న్ పెట్టే టైం అయిపోయింది అని చెప్పిందన్నమాట ఆమె కస్టమర్ కాల్లోన కానీ ఏం చేస్తాం ఇది 150 నాకైతే పడింది ఎలా యూజ్ చేసుకోవాలో అర్థం కాలేదు నాకు ఇది ఈ బొమ్మలు కూడా తెప్పించానండి చాలా చూడడానికి క్యూట్గా ఉన్నాయి కదా మరీ చిన్నవిగా వచ్చాయండి నాకు ఇమేజెస్లో ఏమో మళ్ళీ అర్థం కాదు కొంచెం పర్వాలేదు అన్నట్లు కనిపిస్తాయి చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు అనే ఐడియల్ డాల్స్ ఉంటాయి కదా అవి నేను కార్లో అలా సెట్ చేయొచ్చు అని తెప్పించానండి కానీ మళ్ళీ మన బొట్టిన వేలు సైజే ఉన్నాయి అలా అని రిటర్న్ అయితే పెట్టేశాను మా పాప అంటుంది మేమే కదా 4 మెంబర్స్ పండక్క నేను రజాక్ భయ్య చింటు భయ్య కదా అని చెప్తూ ఉంది చూడండి మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది డ్రెస్సు షూ అయితే వేసుకొని చూస్తుంది చూడడానికి చాలా బాగా అనిపించిందండి షూస్ అయితే కానీ రిటర్న్ అయితే పెట్టమంటున్నాను చాలా టైట్గా ఉన్నాయి డ్రెస్ కూడా పర్వాలేదు కదా నా అది సైజు మా పాపకు కూడా సెట్ అయింది చూడండి ఈ 3 ఐటమ్స్లో ఏమి నచ్చాయన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్